ఆల్ పర్ఫెక్ట్ సినిమాల్లో బాగుంటుంది, అదేదో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో, లేకపోతే నాయ చైతన్య ఏదేదో మ్యాక్స్తో ఉన్నటువంటి సినిమా అనుకుంటా, సమంత్ అది ఆవిడ పేరేంటి, త్రీ మన తెల్లతోలమ్మాయి, ఇది మన దీంట్లో కూడా బాహుబలి హీరోయిన్ తమన్నా లాంటి వాళ్ళు ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయి కదా, అట్లాంటి వాటిలో 100కి 100 మార్కులు, సెకండ్ మార్కులు ఎవరు, ఇట్లాంటివి సరదాగా ఉంటుంటాయి సినిమాల్లో. నిజ జీవితంలో కూడా 100కి 100 మార్కులు రావడం, 100కి 95 మార్కులు వేసేయడం, 100కి 98 మార్కులు వేసేయడం, మరి అది ఎంత పర్ఫెక్టో ఎవరికి అర్థం కాదు. టీచర్లు ఆ స్థాయికి ఎట్లా ఇస్తున్నారు? మొన్ననే కరెక్ట్గా వేయడం ప్రారంభిస్తే పర్సంటేజ్ ఆఫ్ పాసులో తేడా వచ్చింది, మార్కులో తేడా వచ్చింది. ఇదివరకు 100కి 50లో 60లో వేయడమే గ్రేట్ అనేటువంటి స్టేజ్ నుంచి, 70 దాటితే డిస్టింక్షన్ అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు 100కి 95 వచ్చినాయి అని ఏడ్చేవాళ్ళు, డిప్రెస్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన ఒక తండ్రి 25కి 25 మార్కులు వేయడమేంది, ఎలా పర్ఫెక్టు? మీరు మమ్మల్ని సంతృప్తి పరచడానికి మార్కులు వేస్తారా, పిల్లల రియల్ జడ్జిమెంట్ ఇవ్వరా అని అడుగుతా స్కూల్ దగ్గర ధర్నా చేసి సంచలనం సృష్టించారు తండ్రి. తన పిల్లలకు అక్షరాలు రాకపోయినా పరీక్షలో 25కి 25 మార్కులు రావడం మీద పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు ఓ తండ్రి. ఆ స్కూల్ ముందే బైఠాయించారు. ఈ సంఘటన జరిగింది పొదిలిలోని కాలేజీ రోడ్లో. పొదిలికి చెందిన వెంకటరెడ్డి తన పిల్లల్ని 3, 6 తరగతుల్లో చేర్చారు. ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. పిల్లల మార్కులకి వాళ్ళ విద్యా సామర్థ్యానికి వ్యత్యాసం ఉండటంతో పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించిన ఆయన పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఎట్లాగ మీరు వాళ్ళకి చూస్తే అక్షరాలు రావట్లేదు కానీ 25కి 25 మార్కులు ఎట్లా వేస్తారని ఆయన నిలదీయడం అనేది సంచలనం సృష్టించింది.